Hi students, good morning all of you. How are you? I think you all are fine. Now we are discussing about Roxy the new friend. Term 3. Look at the following pictures and read aloud the names of the animals. Put a tick to choose a pet that you would like to keep as a friend. Manamu pet animals ga indulo etetni penchukuntamu. Dog, parrot, rabbit. Okay? Dog, parrot, rabbit. Most of the people's dog. Dog ne pet animals ga penchukuntaru. Maximum పెట్ యానిమల్ ఏంటి? డాగ్. నెక్స్ట్ ప్యారెట్. ప్యారెట్ కూడా పెంచుకుంటారు. ఎలాగా? ప్యారెట్ని మనము మన చిన్నపిల్లలకి ఎలాగైతే మనం మాటలు నేర్పిస్తామో ప్యారెట్ని కూడా అలా మాటలు నేర్పిస్తే ప్యారెట్ మనలాగే మాట్లాడుతుంది. ఓకేనా? ర్యాబిట్. ర్యాబిట్ కూడా పెట్ యానిమలే. ఓకే, వీఆర్ గోయింగ్ టు లెసన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్గా లెసన్ని నేను రీడ్ చేస్తాను, మీరు వినండి. ఓకేనా? సీమా, సమీర్ అండ్ మినీ ఆర్ ఫ్రెండ్స్. దే ప్లే ఇన్ ద పార్క్ ఎవ్రీడే. వన్ డే దే ఫైండ్ ఏ స్మాల్ పప్పీ ఇన్ ద పార్క్. ద పప్పీ ఈజ్ అలోన్ అండ్ సిక్. దే టేక్ కేర్ ఆఫ్ ద పప్పీ. Oh, the puppy is very sick. Samir, I have got some water for the puppy. It looks thirsty. Minnie, yes, it does. I have got some milk for the puppy. It also looks hungry. Seema, I have got some biscuits for the puppy. Samir, okay, let us call the puppy Roxy. Minnie, that is a good name. Seema, I like the name Roxy. Samir, now Roxy is our new friend. Seema, it is a nice puppy. Samir, let us take Roxy to my house and give him some medicine. He needs it. Samir and Minnie, yes, let us do that. Okay students, vinnaru kada? Ippudu lesson explain chesukundama? Okay, alage. Samir, Seema, Samir and Minnie are friends. Seema, Samira, Minnie. వీళ్ళు ఎంతమంది? సీమ ఒకరు, సమీర్, మినీ. మొత్తం ఈ ముగ్గురు ఫ్రెండ్స్. మీరు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ లాగే వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. ఓకేనా? ఈ ముగ్గురు ఎక్కడ ఆడుకుంటారు? దే ప్లే ఇన్ ద పార్క్ ఎవ్రీడే. ఎవ్రీడే అంటే ప్రతిరోజు. ఓకేనా? ప్లే అంటే ఆడుకోవటం. వాళ్ళు ముగ్గురు ఎక్కడ ఆడుకుంటారు? పార్కులో ఆడుకుంటారు. మీరు కూడా ప్రతిరోజు స్కూల్ నుండి వెళ్ళాక ఆడుకుంటారు కదా, వాళ్ళు కూడా, వాళ్ళ ముగ్గురు కూడా పార్కులో ఆడుకుంటున్నారు. ప్రతిరోజు ఆడుతారు. వన్ డే, ఒకరోజు. వన్ డే, ఒకరోజు. దే ఫైండ్ ఏ స్మాల్ పప్పీ ఇన్ ద పార్క్. ఫైండ్ అంటే కనుక్కోవడం, గుర్తించడం. ఓకేనా? దే ఫైండ్ ఎ స్మాల్ పప్పీ ఇన్ ద పార్క్. ఒక చిన్న పప్పీని, ఒక చిన్న కుక్క పిల్లని వాళ్ళు ఎక్కడ గుర్తించారు? పార్కులో చూశారు. పార్కులో చూశారు ఎవరు? సీమ, సమీర్ అండ్ మినీ. వాళ్ళ ముగ్గురు కూడా చూశారు. ఎవరెవరు? సీమ, సమీర్, మినీ.
వాళ్ళ ముగ్గురు ఏం చూశారు? పప్పీని ఎక్కడ చూశారు? పార్కులో. ఎక్కడ చూశారు? పార్కులో. ద పప్పీస్ అలౌన్ అండ్ సీక్. అలౌన్ అంటే ఒంటరిగా. అలౌన్ అంటే ఏంటి? ఒంటరిగా. ఆ పప్పి ఎలా ఉందట? ఒక్కదే ఉంది. ఎలా ఉంది? ఒక్కతే ఉంది. ఎలా ఉంది? సిక్ అంటే తనకి ఏదో హెల్త్ ప్రాబ్లం. సిక్ అంటే ఏంటి? హెల్త్ ప్రాబ్లం అనమాట. ఆ పప్పి ఎలా ఉంది? ఒంటరిగా. తన ఆరోగ్యం బాగోలేదు కనుక ఒంటరిగా పార్కులో అలా ఉంది. దే టేక్ కేర్ ఆఫ్ ద పప్పీ. వాళ్ళు ఆ పప్పిని తీసుకొని ఏం చేశారు? కేర్ తీసుకున్నారు. ఓకేనా? ఏం చేశారు? ఆ పప్పిని, అయ్యో పప్పి ఒంటరిగా ఉంది, అది కూడా తనకి ఏదో ప్రాబ్లం అయ్యి ఉంది, వెళ్దామా పదండి అనేసి ఆ పప్పి దగ్గరికి వెళ్ళి ఆ పప్పిని తీసుకున్నారు. ఎవరు? సీమ, సమీర్, మినీ. వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళారు? పప్పి దగ్గరికి వెళ్ళి ఆ పప్పిని తీసుకొని ఆ పప్పిని కేర్ తీసుకున్నారు. ఓకేనా? రేపు మిగిలింది చెప్దామా? ఓకే, బాయ్.